हाई फ्रेंड्स स्मार्ट कैश चूपे वीडियो ग्रामीण प्राथमिक प्राख्यमेंट चारक कटाल मुख्यमंत्री चूप्चान एला सांक परज्ञा मिशनरी इंका मर इतर इतर टेक्नजी लेनी फ्रेंड्स स्मार्ट केशव तरफ विनपम फ्रेंड्स वीडियो पूर्ति चूँगी एक्गा स्किक चूँगी चूस्ते वीडियो बाप नचुदी वीडियो कच्चे स्मार्ट केशव यूट्यूब चैनल सब्सक्राइब लाइक शेयर धर्मकर्ता अंत मद्दूर धर्मकर्ता बालकोंडा रेड्डी गोपवारं बालकोंडा रेड्डी अरगुन निर्मिंचाडु टेंपल कोसम ఈ అరుగు నిర్మించడంటే ప్రతి ఊర్లో అరుగులు ఉంటాయి బండలు ఉంటాయి మనం చూస్తుంటాం కానీ ఇక్కడ ఈ అరుగు ఉండడానికి ఈ అరుగు మీద పెట్టినటువంటి బండలకు కొన్ని విశేషాలు ఉన్నాయి ఆ విశేషాలు నేను మీకు ఈ రోజు చెప్తున్నాను చూడండి 5 ఇంచుల మందం బండ ఎక్కువ కూడా మందం బండ లేదు 5 ఇంచుల ఈ 5 ఇంచుల మందంలో ఎన్ని ఎన్ని బొమ్మలు గీశారో చూడండి ఇప్పుడు ఉన్న శిల్పులు ఒక బొమ్మ చెక్కాలంటే ఎంతో టైం తీసుకుంటారు ఎంత మిషనరీ వాడతారు ఎంత కంప్యూటర్ జ్ఞానంతో చేసినా కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇలాంటి థిక్నెస్ తీసుకురాలేరు చూడండి ఎట్లా ఉండాయో చిన్న కాలి గోటితో సహా కాలి ఏళ్లతో సహా చిత్రీకరించినారు ఇక్కడ చూడండి ఇంత నీట్గా ఉన్నాయో ఈ స్ట్రక్చర్ చూడండి సేమ్ మనం మనిషి ఈ ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానము మిషనరీ లేని టైంలో మనుషులేవికి వీని చేశారు మనిషి చేత మనిషి హ్యాండ్ మేకింగ్ ఓన్లీ హ్యాండ్ మేకింగ్ చూడండి ఇక్కడ ఒక ఈశ్వరుని కూడా తీసినారు చూడండి ఎట్లా ఉందో ఇక్కడ మళ్ళా పైన ఈ అనేది ఇంత చిన్న 5 ఇంచుల మందంలో మళ్ళా పైన ఇక్కడ పొప్పులో గంగని పెట్టినారు నెల్లో పాము పెట్టినారు ఒక దీంట్లో మనిషి బొమ్మ గీయడమే ఒక ఇది దాంట్లో మళ్ళా ఇక్కడ బొమ్మ బొమ్మకు మధ్యలో మెల్లో పాము నానా రకాల ఇవే కాదు ఇక్కడ జాతీయ ఉద్యమకారులైనటువంటి గాంధీ గారి జాతీయ నాయకులు ఇక్కడ లక్ష్మీదేవి చూడండి ఎట్లా ఉండదు చాలా అద్భుతాలే ఉన్నాయి ఈ ఊర్లో ఇలా చూస్తుంటే గన ఏమంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండి ఎవరికి ఇంత వీటి గురించి ఎవరికి తెలకపోవచ్చు సరస్వతీదేవి వినాయకుడు అవతారం దేవుల మాధవ స్వామి అంటే ఈయన మాధవ స్వామి అవతారం పరగలు దేవాలయం బొడ్డులో పుట్టే బ్రహ్మ ఇష్ట అవతారం మాధవ ఎంతో ఒకటే బండి అనేది ఇక్కడ చూడండి ఎన్ని గీసినారో సింహము జాతీయ జెండా గీసినారు మన జాతీయ జెండా చూడండి లాల్ బహదూర్ శాస్త్రి గారిని మనం చూడొచ్చు చూస్తూనే గుర్తుపట్టే విధంగా ఎట్లా చిత్రీకరించినారో చూడండి మన భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ముఖ చిత్రము మరి ఏదో ఇది కాలక్రమేణ పోయినట్టుంది ఇక్కడ చాలా ఉన్నాయి మళ్ళీ ఇక్కడ చూడండి ఇందులో పక్కన బొమ్మ వేశారు మళ్ళీ సింహం గీసినారు సింహం భారతీయుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించినాము మనగాడు ఇక్కడ మనకు చూస్తున్నాము చూడండి ఈయన పక్కన సింహాలు కూడా పెట్టినాడు ఈయన పక్కన సింహాలే కదా ఈయన ఈయన కథ తెలిసిన వాళ్ళు కూడా ఈయనను కూడా సింహంగానే చూస్తారు స్వామి వివేకానంద స్వామి వివేకానంద పెద్దయ్య ఉగ్ర నరసింహుని కూడా మీకు చూపిస్తాను ఒక మంచి తలగడనికే కష్టం అనుకుంటే ఇక్కడ చూడండి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీని పెట్టినారు ఇక్కడ ఈయన లక్ష్మణ ఇక్కడ ఆంజనేయుడు ఇక్కడ ఆంజనేయుడు ఇక్కడ రాముడు ఇక్కడ సీతమ్మ మొత్తానికి ఏందో ఇది వాహనం వాహనానికి ఇటు ముందర అది కూడా ఉండదు దానికి పాపం పడిపోయినాయి కాలక్రమేణ 70 సంవత్సరాలు పైగింది కదా ఉగ్ర నరసింహ స్వామి
హిరణ్యకశిపుని పీక్తున్నాడు చూడండి, పనగట్టుకుని పీక్తున్నాడు. ఒక ఈ ఐదించుల దాంట్లో ఇప్పుడు ఉన్న వాళ్ళది ఒక బొమ్మ గీయాలంటే ఇంత పెద్ద గీక్ కన్నా బాగుంటది అంటారు. కానీ వీళ్ళు ఉన్న ఐదించులలో ఇంత డిజైన్ ఇప్పుడు మనం మరొక అద్భుతం చూద్దాం. రాతి గొలుసును రాయితో గొలుసు ఎలా తయారు చేశారో చూడండి. ఇది అది కూడా పైన మేడ పైన పెట్టారు. ఈ మద్దూరు గ్రామంలో చాలా పురాతనమైనటువంటి ఇండ్లు ఉన్నాయి, ఆ బావులు కూడా ఉన్నాయి. చూడండి, ఈ తతంగం అంతా 1953లో జరిగింది. అంటే అప్పటికి ఎలాంటి సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానం పెద్దగా లేదు ఆ టైంలో. ఇక్కడ రాతి పుష్పాన్ని చూద్దాం చూడండి, సేమ్ అచ్చం పూసిన పువ్వులాగానే ఎలా ఉందో చూడండి. ఇది అంత అందంగా చిత్రీకరించినారు. చుట్టూ డిజైను ఉన్నే 5 ఇంచుల బండకు ఎలా వీళ్ళు అసలు ఇంచు కూడా వదలలేదు. వాళ్ళు అప్పుడు యొక్క శిల్పుల యొక్క నైపుణ్యము, ఒక బండలో ఖాళీ ప్లేసు ఇంచును కూడా వదలకుండా ఎట్లా చిత్రీకరించారో చూడండి. ఇదేదో రాజముద్రికలాగా ఉంది ఇది ఇక్కడ చిత్రీకరించినది. దీంట్లో మళ్ళా డిజైన్ డిజైన్స్ గొలుసులు వీణ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు బొమ్మను ఇక్కడ చిత్రీకరించినారు. అట్లనే వచ్చేసి ఇక్కడ శంకు కనపడుతుంది. అసలు వీటిని గాన ఇప్పుడు గాన మీరు గాన మద్దూరు గ్రామానికి వచ్చి చూసినారంటే గాన అసలుకు ఇప్పటి వాళ్ళు ఇలా చేయగలరా, ఇప్పటి శిల్పులు ఇంత నైపుణ్యమైనటువంటి ఇంత అద్భుతమైన శిలలను తయారు చేయగలరా అనే డౌట్ వస్తుంది. అప్పటి పనికి ఇప్పటి పనికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఎంతో సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికీ, మిషనరీ వచ్చినప్పటికీ కూడా అప్పుడు చేసినటువంటి కష్టము ఇప్పుడున్న శిల్పులు చేయలేరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పనిని చూస్తే ఇక్కడ చూడండి, మళ్ళా ఈ 5 ఇంచుల బండలోనే రాతి గొలుసు గీసినారు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, అసలు పక్షి పక్షి మీద ఎంత అద్భుతంగా తీశారు. ఇక్కడ శివుని బొమ్మ కూడా గీసినారు. ఈ ఊర్లో మద్దూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ అరుగును ఈ అరుగు బండల మీద చిత్రీకరించినటువంటి ఈ బొమ్మలను మీరు గనక చూసినారంటే గాన అలానే కొన్ని క్షణాల పాటు నిలబడిపోతారు. అంత అందంగా చాలా ఆకర్షణీయంగా గీశారు ఇక్కడ బొమ్మలను. అసలు పూర్వం శిల్పులతో పోల్చుకుంటే ఇప్పుడున్న శిల్పుల దగ్గర ఇంత నైపుణ్యము ఉందో లేదో మనకైతే తెలియదు, కానీ పాతకాలం శిల్పుల యొక్క నైపుణ్యాన్ని మనం చూస్తున్నాము. మొత్తానికైతే పాతకాల శిల్పులు నేటి తరం శిల్పులకు ఒక పెద్ద సవాలే విసిరి వెళ్ళారు. మరి చూద్దాం ముందు ముందు ఎలాంటి ఇంకా మంచి మంచి నైపుణ్యం కలిగినటువంటి బొమ్మలు కనపడతాయో చూద్దాం. ఇక్కడ మనకు మరొక అద్భుతం కనపడుతుంది. ఈ గీసిన తర్వాత ఇక్కడ ఒక పామును చిత్రీకరించారంట. ఆ పామును చూసి భయపడి ఒక అతను పామే అనుకుని దీన్ని పగలగొట్టడం జరిగిందంట. చూడండి అతని మాటలోనే ఇంత నైపుణ్యంతో చెక్కిన పామే అనుకొని భయపడి దీనికి. ఇక్కడ మనం ఈ అరుగు యొక్క నిర్మాణాన్ని చూడొచ్చు. బాలకొండారెడ్డినా బాలకొండారెడ్డి గారు ఇక్కడ శిల్పులకు మరొక పెద్ద పరీక్ష పెట్టినారు. ఇక్కడ మనకు కనపడుతున్నాయి సన్న గీట్లు. ఇక్కడ చూడండి సన్న గీట్లు కనపడుతున్నాయా. శిల్పులకు చాలా సవాలే పెట్టినాడు పెద్ద మంచి. ఈ సన్న గీట్లు కొడితే గీటుకు ఇంత డబ్బు, ఎన్ని గీట్లు గీచ్చే అంత డబ్బు అంట. మనం గీసుల్లో ఆడుతుంటాం చూడండి, పల్లెటూళ్ళలో బాగా ఆడతారు గీసుల్లో. ఇక్కడ మళ్ళీ ఒకటి చక్రం గీసినాడు మళ్ళా ఇంత. అసలు ఇక్కడ చూడండి ఈ గీట్లు, ఇది ఈ రాయి మీద ఈ గీట్లు గీసినారు చక్కగా. ఈ గీట్లు ఎందుకు గీసినారు మళ్ళీ తెలియదు, కానీ ఈ గీట్లు గీసినందుకు చెక్కినందుకు వీళ్ళకు ఒక్క గీత కంటే ఒక్క రాయిలోనే సుతారు ఉన్నాయి కదన్న, పెదున్నా దీనిలోకే డబ్బులు ఎలా అయిపోతాయి. అసలు ఇప్పుడు ఇప్పుడున్నే మనుషులు గోడలు రాళ్ళు కడితే పిల్లోడు మీసాలు వచ్చేసరికి పడిపోతున్నాయి గోడలు. వీళ్ళు కట్టినారు గోడలు, తరాలకు తరాలు మనుషులు దాటిపోతున్నారు, కానీ ఈ గోడలు మటుకు ఏమాత్రం చెక్కు చెదరలే. చూడండి దీనిలో సరిగా దీనిలో సిమెంట్ కూడా లేదు, ఓన్లీ ఉత్తర రాళ్ళనే బెరిచినారు.
మహాత్మా గాంధీ గారు ఉన్నారు, గాంధీ గారికి పూలమాల కూడా వేసినారు వీళ్ళు. మద్దూరులో చాలా మేధావులు. ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్. మా ఇస్మార్ట్ కేశవ్ యూట్యూబ్ ఛానల్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అపురూపమైనటువంటి దృశ్యాలను వీడియో చేసి మీకు యూట్యూబ్ ద్వారా మీ అందరికీ చూపిస్తుంటుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల యొక్క విశిష్టతను, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇలాంటి ప్రాముఖ్యమైన వాటిని గ్రామీణ ప్రాంతంలో కనుమరుగైపోకుండా ప్రపంచానికి చూపించాలనే ఒక చిన్న ఆశతో, గ్రామీణ ప్రాంతాల యొక్క ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఒక చిన్న ఆశతో మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం, మా ఇస్మార్ట్ కేశవ్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ మీకు ఆనందాన్ని పంచుతుంది, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్నో తెలియని విషయాలను మీకు తెలియజేస్తుంది. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని మీ అందరినీ వేడుకుంటున్నాను. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.